హైకోర్టు తరలింపు విషయంలో ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానంపై మీ విశ్లేషణ సార్. అంటే ఇప్పుడు ఆ ప్రశ్నలో అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందా? ఎస్, కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియలో మొదలుపెట్టండి అని. కానీ ఈ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిర్ణయంతోనే జరగదు. ఇది కూడా పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒక రకంగా కేంద్రము తన రాజకీయ విధానం చెప్పలేదు. కేంద్రము చెప్పింది ఏంటంటే మా ఇది ప్రక్రియ ప్రాసెస్ మాత్రమే చెప్పింది. అందరికీ తెలిసిన ప్రాసెసే. ఒక హైకోర్టు ఏర్పాటు కావాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఆ ప్రక్రియనే కేంద్ర మంత్రి రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు తప్ప పొలిటికల్ స్టాండ్ ఏమీ చెప్పలేదు. అందువల్ల అఫీషియల్ ప్రక్రియ ఏంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరినంత మాత్రానే హైకోర్టు తరలింపు జరగదు. ఎందుకంటే హైకోర్టులో రెండు అంశాలు, హైకోర్టు తరలింపుకు కావలసిన ఆర్థిక పరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. కానీ హైకోర్టు దాని నిర్వహణ, దాని పాలనా వ్యవహారాలు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు చూస్తుంటారు. అందువల్ల హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒపీనియన్ లేకుండా ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే మార్చు అంటే మార్చరు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము ఉండాలి, హైకోర్టు అభిప్రాయము ఉండాలి. ఇది రెండవది క్లారిఫై చేసింది కేంద్రం. ఇక మూడవది ఏంటంటే ఇది ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది, దీనికి ఏమైనా గడువు ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది దీనికి గడువు ఏమీ లేదు. దీని ఇది ఎప్పటి లోపల ఇంకో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వము మార్చమని అడిగిన 6 నెలల్లోగా 7 నెలల్లోగా దీనిపై నిర్ణయం చెప్పాలి. ఒక 6 నెలల్లోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం చెప్పాలి. చెప్పకపోతే డీమ్ టు హ్యావ్ యాక్సెప్టెడ్, ఇక ఒప్పుకున్నట్టే అంగీకరించినట్టే భావించాలి. ఇలాంటి ఏమీ లేదు, దీనికి నిర్ణీత కాల పరిమితి లేదు, నిర్ణీత గడువు లేదు. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ టర్మ్, నో పీరియడ్ సజెస్టెడ్ అన్నది కోర్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన వివరణలో ఉన్న మరో ముఖ్యమైన అంశం. అందువల్ల గడువు లేదు గనక ఇది ఎప్పుడు తెగుతుందో ఎవరికీ తెలియదు. ఈ గడువు లేనప్పుడు ప్రాసెస్ను వేగవంతం చేయడము చేయకపోవడం ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. అంటే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క పొలిటికల్ డిసిషన్. అఫీషియల్ ప్రక్రియలో మార్పు లేదు, కానీ అఫీషియల్ ప్రక్రియ కేంద్రం తలుచుకుంటే 2 రోజుల్లో పూర్తి చేస్తుంది, కేంద్రం వద్దనుకుంటే 2 ఏళ్ళైనా పూర్తి కాదు. అందువల్ల ఈ డిలే టాక్ట్, ఒకవేళ డిలే చేయాలనుకున్నదే బీజేపీ విధానమైతే డిలే చేస్తుంది, లేదు తరలించడమే బీజేపీ విధానమైతే తరలిస్తుంది. కానీ బహుశా హైకోర్టు ఒక్కటే తరలించాలన్న ప్రతిపాదన ఉంటే బీజేపీ అధికారికంగా హైకోర్టు తరలించడాన్ని అంగీకరిస్తుంది గనక తొందరగా అయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క హైకోర్టునే తరలించాలనలే. ఆయన 3 రాజధానుల్లో భాగంగా న్యాయ రాజధానిని కర్నూలుకు మార్చాలి గనక హైకోర్టు కర్నూలులో పెట్టాలి, కర్నూలుకు మార్చాలి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి మార్చాలి అని సూచించారు. సో అందువల్ల ఇది 3 రాజధానుల్లో భాగంగా ఉంది కనుక ఇందులో ఒక పార్టీకి మాత్రమే బీజేపీ రాజకీయంగా సుముఖం. అది రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్న ప్రతిపాదనకు భారతీయ జనతా పార్టీయే కాదు దాదాపు అన్ని పార్టీలు ఏకగ్రీవంగానే ఒప్పుకుంటున్నాయి. ఎందుకంటే అంతకుముందు శ్రీబాగ్ ఒప్పందం ఉంది, రాజధాని ఒక చోట పెడితే హైకోర్టు ఇంకో చోటు ఉండాలి అని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఒప్పందం అది. ఎందుకంటే కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయింది. కానీ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిసి 1956లో 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు అన్ని అంగులు కలిగిన హైదరాబాద్కు రాజధాని తరలించారు. అప్పుడు కర్నూలుకు ఒక హైకోర్టు కూడా లేదు, ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాజధాని ఉంది కనుక ఆంధ్ర గుంటూరులో హైకోర్టు ఉండే. సో ఆటోమేటిక్గా హైకోర్టు హైదరాబాద్కు తరలింది, రాజధాని హైకోర్టుకు, రాజధాని కూడా హైదరాబాద్ తరలింది. ఆ రకంగా రాయలసీమ నష్టపోయింది అన్న భావన రాయలసీమ ప్రజల్లో ఉన్నందున దాదాపు అన్ని పార్టీలు కూడా రాయలసీమలో హైకోర్టు పెట్టాలి అనే దానికి సుముఖం. ఇక హైకోర్టు పెడితేనే రాయలసీమ అభివృద్ధి అవుతుందా, అది ఎవరో అది క్వశ్చన్ ఎలాగూ ఉంటుంది. హైకోర్టు పెడితే ఏమవుతుంది, ఒక జడ్జిల క్వార్టర్లు, ఒక హైకోర్టు బిల్డింగు,
ఒక సింబాలిక్ గా హైకోర్టు ఉంది అన్న భావన, అలాగే కొంత కొన్ని లా అడ్వకేట్లు క్లయింట్లు రాకపోకలు తప్ప హైకోర్టు వస్తే ఏదైనా అదేమో పోలవరం ప్రాజెక్ట్ వచ్చినట్టు కాదు కదా. బట్ అయినా కూడా సింబాలిక్ గా రాయలసీమ ప్రజల్లో ఆ అసంతృప్తి ఉంది గనక, నిర్లక్ష్యానికి గురవుతున్నా అన్న భావన ఉంది గనక, ప్రతిసారి నష్టపోతున్నామన్న ఫీలింగ్ ఉంది గనక హైకోర్టు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. సో కానీ అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ తరలించడం అది వివాదాస్పదం. భారతీయ జనతా పార్టీ కూడా దానికి వ్యతిరేకమని ప్రకటించింది, అమరావతిలోనే రాజధాని ఉండాలి అని. అందువల్ల ఈ రెండింటికి లింక్ గా ఉంది గనక కేంద్ర ప్రభుత్వం అంత త్వరగా దీనిపైన స్పందించకపోవచ్చు. ఒక్క రాయలసీమ హైకోర్టు తరలింపు అంటే మాత్రం స్పందించేది, అందువల్లనే కేంద్ర మంత్రి మరోసారి గుర్తు చేశారు దీనికి ఏం నిర్ణీత గడువు లేదు, ఈ కాలంలో ఇది పూర్తి కావాలని. ఇక మరో క్వశ్చన్ ఇందులో అడిగింది ఏంటి అంటే, హైకోర్టు బెంచెస్ వేరే చోట ఎక్కడైనా పెడుతున్నారా, అంటే ధర్మాసనం ఇంకా వేరే చోట్ల పెడుతున్నారా అని. దీనికి కేంద్రం అడిగింది, కేంద్ర ప్రభుత్వం వివరణ ఏంటంటే అలా ధర్మాసనాలు ఇంకో చోట పెట్టాలన్న ప్రతిపాదనే లేదు. సో ప్రతిపాదనే లేనప్పుడు అలా పెట్టడం అనేది ఉండదు కదా. అందువల్ల మాక్సిమం అయితే కర్నూలుకు హైకోర్టు తరలిస్తే అమరావతిలో ధర్మాసనం ఉంటే ఉండవచ్చు, అది కూడా ఉండకపోయినా ఆశ్చర్యపడాల్సింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ధర్మాసనాలు ఇక్కడ పెట్టాలన్న ప్రతిపాదనే లేదు అని కేంద్రం చెప్పింది అంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తరలించాలని చెప్పింది కానీ అమరావతిలో హైకోర్టు బెంచ్ ఉండాలని చెప్పిందా లేదా అనేది కూడా అస్పష్టత. ఇక ఫైనల్ గా హైకోర్టు కర్నూలుకు తరలిస్తే దాన్ని న్యాయ రాజధాని అంటారా, ఇక దీనిపైన కేంద్రం నుంచి ఇంకా వివరణ రావాలి. రైట్ సార్. ఇక అయోధ్య రామ మందిర విరాళాల